ఈ సినిమా గురించి మీరేం ఫీల్ అయ్యారు ఒకసారి? ఓకే, సో రాజావారు రాణి గారు సినిమా ఫస్ట్, ఐ మీన్ ప్రొడ్యూసింగ్, ఐ మీన్ గివింగ్ మెనీ ఫిలిమ్స్ టు అస్. అంటే నేను ఆ సినిమా చూసిన వెంటనే ఐ థాట్ దట్ ద టీమ్ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. ఒక వరల్డ్లోకి మన తీసుకెళ్ళటం, ది డైరెక్టర్ అండ్ ఆల్ ది యాక్టర్స్, రావుల్ పాలెం దగ్గర ఏదో ఊళ్ళో షూట్ చేశారు, దే టుక్ యూ ఇన్ టు ద వరల్డ్ అండ్ ద డైరెక్టర్ టుక్ ద టాపిక్ ఆఫ్, ఇట్స్ అ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫిలిం. మనం ఐ లవ్ యూ ఒక అమ్మాయికి చెప్పాలా, ఎలా చెప్పగలం, చెప్పలేము, ఆ టాపిక్ మీద హీ మేడ్ అ ఫిలిం. హీ మేడ్ అస్ లాఫ్, హీ మేడ్ అస్ ఫీల్. అండ్ ఇఫ్ యూ కెన్ డూ దట్, దిస్ ఇస్ అ టీమ్ దట్ నోస్ హౌ టు డూ ఇట్స్ క్రాఫ్ట్ వెల్. దే షాట్ ఇట్ వెల్, దే రోట్ ఇట్ వెల్, దే హ్యావ్ వెరీ గుడ్ సౌండ్ డిజైన్, లవ్లీ మ్యూజిక్. The actors all perform their jobs very well. In a small film, and these are called good small films. Ivi budgets, pedda budgets undo, but manaku matram chuse vallaki, we are very satisfied seeing films like this. That's why I thought I should support all these boys, and they're all very, very capable, and I wish them all the success. Kontamandi peru indaka bayat chadutha unnanu telusu, Ravi and all these kids. I wish them all the best, and if they keep themselves, if they keep their head on their shoulders and keep working, they'll have a great future in the industry. All the best. Sirki namaskaram. Suresh Babu gariki, Tarun Bhaskar gariki, Vishwaksen gariki, Shreya gariki, andarki stage pain unna andarki namaskaram. Ikkada vachina media variki kuda namaskaram. Peddalu unde sariki maatalu raavatledu. Actually ఎక్కడో రూమ్లో కూర్చొని ఒక పేపర్ పైన కథ రాసుకున్న దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ నుంచి మాట్లాడగలిగే, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియోలో నుంచి మాట్లాడగలిగే వరకు వచ్చిన ఈ జర్నీలో నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో అంటే ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, అసలు ఎవరో తెలియకుండా ఒక కొత్త టీం ఈరోజు ధైర్యంగా ఒక సినిమా తీయగలుగుతున్నారంటే, మనం మంచిగా సినిమా తీస్తే మనం సపోర్ట్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ ఉంది అనే ధైర్యం అందరికీ వచ్చింది. సో ఆ ధైర్యం ఇచ్చినందుకు, హోప్ ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి నాలంటి వాళ్ళందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నువ్వు అనుకున్న కథను అనుకున్నట్టు చెప్తే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, రిసీవ్ చేసుకుంటారని పెళ్లి చూపుల సినిమా చూసినప్పటి నుంచి అనిపించింది. సో తరుణ్ అన్న థ్యాంక్స్ ధైర్యం ఇచ్చినందుకు. అలాగే మొన్న ఒకరు ప్రీమియర్స్ ప్రివ్యూస్ అయిన తర్వాత ఒకరు వచ్చి నాకు సినిమా గురించి అడిగితే చెప్పారు, బెస్ట్ కాంప్లిమెంట్ అది. సో సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పగలుగుతా. ఒకవేళ మీరు కనుక పల్లెటూరు నుంచి వచ్చినట్టయితే మీ ఊరు మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒకవేళ మీరు సిటీలో పుట్టుంటే మీ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినట్టు, నానమ్మ గారు ఊరు వెళ్ళినట్టు అనిపిస్తుంది. లేదు, మేము సిటీలోనే పుట్టాము, సిటీలోనే పెరిగాము అంటే రాజావారు రాణి గారి సినిమాకి రండి, ఒక 2 గంటల పాటు మీకు పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాము అన్నారు. సో థ్యాంక్స్ ఆయనకి. సో ఎందుకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. థ్యాంక్స్, థ్యాంక్స్. Yeah, I'm sure a lot. two decades, like. Okay, but I'm sure a lot of things started right here, and you've had very historic moments right here. Mm-hmm. So when you come back here today and you're a guest. Oh my God, so many memories. Yes, so many memories. You're a guest for somebody who's just about starting. What would you like to tell about your journey or what lies ahead for them? My journey has been beautiful. I met and worked with some of the best people, and I'm really lucky. Every time I come here, the moment the car enters and you're like, it's like flashes of what I've shot here and moments and memories and scenes, and you're like lost. You don't know which character you're seeing more, but it's just so much. And this place has given so many memories and so many beautiful moments to so many people. Coming back to the movie, congratulations. When my manager Manoj told me about it, he praised about the film a lot, and then he told me that Suresh Babu is backing it, and it speaks volumes, because the kind of films they have produced or supported, so I think it speaks volumes about the film. And they've told me it's looking beautiful. So best of luck. You guys are really lucky to be here. And yeah, it's just the fact that we can tell a story and
tell a beautiful story through cinema. It's just we feel so lucky about it. So enjoy this moment, and like Sir said, keep working hard. Thank you. Hashtag Nostalgia Moments, hashtag RVRG. We are launching it today, so yes. Please do post it for us. Of course. Thank you. Namaskaram andi. Ikkada vachina guests andarki and media vallandarki chaala chaala thank you. Mee time teeskoni ikkada vachinanduku. Chinnappudu nunchi ante Suresh Productions movies chustu perigaanu. Alanti oka banner lo na debut cinema vastundante chaala chaala happy ga undi ante థ్యాంక్ యూ సురేష్ బాబు సార్ ఫర్ లైకింగ్ ఆ ఫిల్మ్ అండ్ మీరు మీకు రాజవరరాణి గారు నచ్చి మీరు సురేష్ ప్రొడక్షన్స్లో రిలీజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ రాజవరరాణి గారు మూవీ ఇట్స్ నాస్టాల్జిక్ రైడ్ అంటే మీ అందరికీ ఒక విలేజ్ ఫీల్ అండ్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ కలిగించే ఒక సినిమా. సో కొంచెం నర్వస్గా ఉంది బట్ యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకు. దాట్స్ ఇట్ ఫర్ పోస్టర్ అండ్ థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దాకా టీజర్ ఇంకా రిలీజ్ చేసిన సాంగ్స్కి మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలానే ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ సినిమా అండ్ పోస్టర్ కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో సార్. ఇక్కడ స్టేజ్ పైన సురేష్ బాబు గారికి, శ్రీయా మేడంకి, మాలోకి అన్న, థ్యాంక్ యూ తరుణన్న, విశ్వ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మాలాంటి వాళ్ళం ఇక్కడ చాలా ధైర్యంగా చిన్న సినిమాలు చేస్తున్నామంటే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఒక సురేష్ ప్రొడక్షన్స్ గురించి ఒక మాట చెప్పాలండి. నాకు గుర్తుండేది చిన్నప్పుడు మాది ఒక అంటే కడప జిల్లాలో ఎక్కడో ఒక మార్మూల్ గ్రామం. నాకు ఇంకా గుర్తుండి మల్లీశ్వరి సినిమాకి అనుకుంటాను, మేము ఎద్దల బండ్ల మీద మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. ఒక రెండు ట్రాక్టర్లు వేసుకొని ఒక ఎద్దల బండి మీద మొత్తం వెళ్తే అప్పుడు నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఉన్నాను. ఫస్ట్ టైం సార్ నేను అంటే రాయచుట్టి ప్రసాద్ థియేటర్లో నాకు ఇంకా గుర్తుంది ఫస్ట్ టైం ఆ సురేష్ ప్రొడక్షన్స్ లోగో చూడడం. అసలు అంటే ఆ లోగో పడిన తర్వాత వెంకటేష్ గారి సినిమా చూసి అందరం ఇంటికి చాలా హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. అప్పుడు అనేవాళ్ళు మా తాత కానీ లేకపోతే మా నాన్నగారు కానీ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, అంటే రామానాయుడు సార్ కానీ లేకపోతే సురేష్ బాబు గారి గురించి కానీ. ఈరోజు సార్ మా సినిమాకి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటే నిజంగా మా టీం అందరూ ఉన్నారు ఇక్కడ, టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు. ఈరోజు ఇంత అప్రిషియేషన్ వచ్చింది, ఇంత చేసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీకు అంటే స్టేజ్ పై నేను చెప్తున్నాను సార్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు ఈ సినిమా విక్కీ గురించి చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఒక 23 సంవత్సరాల కుర్రాడు జేవీలో నుంచి వాళ్ళ నాన్న సపోర్ట్ చేసి తను ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం నాకు నిజంగా ఎప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ విక్కీ, ఈరోజు అంత చిన్న వయసులో ప్రొడ్యూస్ చేసి మా అందరినీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రవి, సినిమా చూసిన వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు రవి గురించి, ఎంత బాగా తీశాడు ఏంటి అని. నేను చెప్తున్నానండి, తను చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ తన రైటింగ్ కానీ అది ఇది ఇక్కడ చేసేటప్పుడు కాదు, మేము సెట్లో కూడా చాలా అంటే ఒక్కొక్క సీన్ తను రాసి చూపించేటప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే ఇంకా కొన్ని సీన్స్ లేవు దీంట్లో, నాకు ఫేవరెట్ సీన్స్ అవన్నీ తర్వాత డిలీటెడ్ సీన్స్లో వస్తాయి, అవి నా ఫేవరెట్ సీన్స్, అవి చాలా బాగుంటాయి. అండ్ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మనోజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇట్. ఈ జర్నీలో చాలామంది సపోర్ట్ చేశారండి. రాజావారు రాణి గారు అనే సినిమా ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ వద్దకు రావడానికి చాలామంది సపోర్ట్ చేశారు. వెంకట సిద్ధారెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఆ టీం అందరికీ ఇప్పుడు అందరినీ ఎంతో పెద్దవాళ్ళ ముందు నిలబెట్టుకొని చెప్పలేం కాబట్టి అందరితో అందరూ తర్వాత మాట్లాడదాం. సినిమా గురించి ఏదో నేను పొడి చేస్తుంది కుమ్మేస్తుందని చెప్పనండి, కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, మీ జ్ఞాపకాలను అయితే గుర్తు తెస్తుంది. మీరు చాలా వరకు మీ చిన్నప్పుడు చేసిన చేష్టలు కానీ, సైకిల్ మీద ఎక్కి ఒక అమ్మాయిని ఫాలో అయిన రోజుల దగ్గర నుంచి, లేకపోతే దొంగచాటుగా ఒక అమ్మాయిని చూసిన రోజులు, లేకపోతే సంవత్సరాల తరబడి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బట్టి తిరుగుతున్నా పట్టించుకోబోయిన రోజులు, ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఇవన్నీ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఖచ్చితంగా మీరు ఆ మెమరీస్ని అయితే రీకలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ థ్యాంక్ యూ. రాజావారు రాణి గారు అతి త్వరలో.
Please subscribe to our YouTube channel.